గడప గడపకి 47వ డివిజన్లో ప్రజల్లోకి వెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని ఈరోజు ప్రజలకు వెళ్ళే కార్యక్రమం ఇప్పటికే దాదాపు ప్రజల్లోకి వెళ్ళి చిన్న చిన్న సమస్యలు చేసే కార్యక్రమంలో దాదాపు ఐడెంటిఫై చేసుకొని ప్యాచ్లు కానీ రోడ్లు కానీ ఒక 14 కోట్ల రూపాయలు పనులు చేయటం, 100లకు పైగా కరెంటు స్తంభాలు మార్చడం, అలాగే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ దాదాపు 80% ప్రాంతానికి కూడా ప్రతి గడపకి ప్రతి వీధికి పోవటం జరిగింది. ఈరోజు నేరుగా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఈ పులికేసి మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరదాలు కట్టుకొని తిరుగుతున్నారు అని. ఇక్కడ ఎక్కడ పరదాలు ఉన్నాయో నాకైతే తెలియట్లేదు. సాయంకాలం 4 తర్వాత ప్రజలు స్టార్ట్ అయ్యి 8 తర్వాత సీరియల్ చూడుకొని ఇంటికి వెళ్ళిపోతే దొంగదారు దబ 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 నడిచేసి పారిపోతుంది ఎవరు అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఈరోజు ప్రతి గడపకి ప్రతి శాసనసభ్యుడిని ప్రతి ఇన్ఛార్జిని మీరు వెళ్ళండి, ధైర్యంగా సమస్యలు తెలుసుకోండి, సమస్యలను పరిష్కరించండి అని చెప్పే ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరెన్ని చెప్పినప్పటికీ, ఎవరెవరిని కలిసినప్పటికీ కూడా ఎవరు కూడా ఏమీ చేయలేదు. ఈరోజు జగనన్న సురక్ష అనే కార్యక్రమం ఈరోజు మీరు చూస్తే ఏ సెక్రటేరియట్కి ఆ సెక్రటేరియట్లో ఇమీడియట్గా వాళ్ళు ఏ సమస్యలైనా రెవెన్యూ కానీ బర్త్ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేసే కార్యక్రమాలు నేరుగా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా కూర్చోబెట్టి చేసే కార్యక్రమం ఈరోజు జగనన్న సురక్ష ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఈరోజు మేము కానీ కార్పొరేటర్లు కానీ మొత్తం గవర్నమెంట్ యంత్రాంగాన్ని కూడా ప్రజల్లోకి ప్రజల దగ్గరికి పంపించే ప్రభుత్వం ఇదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇది నాకు సంబంధం లేదనుకోండి, కానీ నిన్న ఒక గమ్మత్తైన ఒక కొన్ని పదాలు విన్నా. మా అన్న, మా సోదరుడు అజీజు ఎన్ని మీటింగుల్లో బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు నాది అజీజ్ది మనుషులు వేరైనా మా ఆత్మలు ఒకటే, మేమిద్దరం ఒకటే అని చెప్పాడు. సరే మంచిదే, చాలా మంచి మాట చెప్పాడు. మా ఆత్మలు, మా దేహాలు వేరైనా మా ఆత్మలు ఒకటే అని. కానీ దీంట్లో ఒక చిన్న సవరణ, పాపం అట్లాగా ఆత్మలు ఒకటైనప్పుడు 4 సంవత్సరాల పాపం కష్టపడిన వ్యక్తిగత టికెట్ ఇచ్చి మీరు మీ సోదరుడు పాపం ఆ ఆత్మకి కష్టపడి పనిచేస్తే బాగుండుంటుందేమో. ఎందుకంటే చెప్పేదానికి వేమనసతకాలు కావచ్చు, శ్రీరంగనీతులు కావచ్చు, బాగుంటాయి. పాపం నూనె ఆయన గొంతు కోసి మనం తీసుకొని మా ఆత్మలు ఒకటే దేహాలు వేరే అన్నావు. అలా కాకుండా పాపం ఆ అజీజ్కి టికెట్ ఇచ్చి ఈ ఆత్మ తమ్ముడు కలిసి ఆ అజీజ్కి పనిచేస్తుంటే బాగుండేది. పాపం గొంతు కోసి నైస్గా మేము ఒకటే, అధికారం వచ్చిన తర్వాత సాయం చేస్తాను. పాపం 4 సంవత్సరాలు పాపం ఈ పార్టీలో అధికారాన్ని అనుభవించినావు కదా పాపం, అదేదో 4 సంవత్సరాలు కష్టపడ్డాడు కదా మా సోదరుడు, మాజీ సోదరుడు, ఇప్పుడు మీ ప్రస్తుత సోదరుడు. అదేకి ఇచ్చి మీ అన్న తమ్ములందరూ కష్టపడి అతను గెలిపించి మీరు తిరుగులేని శక్తి కదా. అదేదో పాపం ఎన్నికలు అయిన తర్వాత మీరు తీసుకోవచ్చు కదా పదవి. పాపం మాజీ ఒకరు బలహీనుడనే, డబ్బులు ఇదనే, 4 సంవత్సరాలు కనిపించినోడేమో రెండు 200 కోట్లు పెట్టుకొని తీసుకొస్తుంది. 4 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడు ఇచ్చి ఎవరు మొయ్యకపోతే, ఏడు ఎవరు మీరందరూ దూరం వెళ్ళిపోతే, పెద్దలు 100 కోట్ల కనిపించకపోతే వీళ్ళందరూ ఆ పార్టీలో మా పార్టీలో ఉండి మిమ్మల్ని బాతున్నాను అనుకుంటున్న రోజుల్లో పాపం పార్టీని ఒంటి చేతుల మీదుగా జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు తీసుకొని మోసిన వ్యక్తిని గొంతుకోవటం ఎందుక. ఆ దేహానికి ఇచ్చి ఈ ఆత్మ పనిచేస్తే బాగుంటుందేమో. అయినా ఇది నాకు సంబంధం లేని విషయం అనుకోండి, వాళ్ళ వ్యక్తిగత, వాళ్ళ పార్టీ సమస్య, వాళ్ళ అంతర్గత విషయం. అయినా ఒకప్పుడు మా స్నేహితుడు, మా సోదరుడు కాబట్టి నా చెప్పాలనిపించి చెప్పిన
మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు వెళ్ళిపోలేదు. అట్లాంటి కలుపు మొక్కలు, అట్లాంటి గంజాయి మొక్కలు మాకు వద్దు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పంపించేస్తే ఆ మొక్కల్ని మీరు పెట్టుకొని, ఎందుకంటే ఈరోజు సవరణ చేయాలా. 2-3 నెలల క్రితం అజీజ్ ఏం మాట్లాడాడు పాపం, ఈ జిల్లాలో ల్యాండ్ మాఫియా, సింగిల్ నంబర్ లాటరీ, రకరకాల వేధింపులు, రౌడీజం ఎక్కడ జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడు ఆ నాయకుడిని ఎవరు చేర్చుకున్నారు? తెలుగుదేశం పార్టీ చేర్చుకుంది. ఇప్పుడు అజీజ్ తప్పుడోడా లేకపోతే మీరు తప్పుడు మనుషులను చేర్చుకున్నారా అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. ఇప్పుడు అజీజ్ చేత అబద్ధాలు చెప్పించారా పాపం, అది కూడా జనాలు తెలియాలి కదా. పాపం మా సోదరుడు గొంతు చించుకొని చెప్పాడు కదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని. కాబట్టి ఇది కూడా ప్రజలకి క్లారిటీ అండి. మా సోదరుడి చేత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించి తూచ్ తూచ్, నేను ముందు ప్రెస్ మీట్లు పెట్టినవన్నీ తూచ్ తూచ్, ఇవన్నీ కరెక్ట్ కాదు, అది సత్య హరిశ్చంద్రుడు, ఏమీ కాదు, నెల్లూరు రూరల్లో గతంలో ఏమీ జరగలేదు, అన్నీ మంచిగా జరిగినాయి, అన్నీ సానుకూలంగా జరిగినాయి, నేనే అబద్ధాలు చెప్పానని పాపం ఆ తప్పుడు ప్రెస్ మీట్ అయినా మళ్ళీ పెట్టించండి అయ్యా, లేకపోతే జనాలు కన్ఫ్యూజింగ్ ఉంది. అయినా ఇది వాళ్ళ అంతర్గత విషయం, నాకు సంబంధం లేని విషయం, కానీ బాధ వేసి మా సోదరుడు, సాటి సోదరుడు, గతంలో సోదరుడు ఇబ్బంది పడుతుంటే గొంతు కలపటం జరిగింది.